ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మీదేవి వ్రతం, అది కూడా మూడో శుక్రవారం అనేది చేసుకుంటానని చెప్పాను కదా. సో నేను ఏ విధంగా వరలక్ష్మీదేవి వ్రతం అనేది సెలబ్రేట్ చేసుకున్నానో సో బ్లాగ్ రూపంలో అయితే కంప్లీట్గా షూట్ చేశాను. సో అందులో భాగంగా మొదటగా మనం ముందుగా వరలక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారికి శారీ అనేది డ్రాప్ చేస్తున్నానండి. సో శారీ అనేది నేను డ్రాప్ చేయడానికి ముందు రోజు నైటే నేను శారీ అనేది అమ్మవారికి అయితే కట్టేసి రెడీ అయితే చేసేసుకుంటాను. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే నైట్ టైమే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటానండి. సో దట్ ఏంటంటే మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా మనకి ఇల్లు క్లీనింగ్లు అలాగే ప్రసాదాలు ఇవన్నీ మిగతా పనులు అయితే ఉంటాయి కదా. సో ఇంకా శారీ డ్రాపింగ్ కూడా ఆ పని కూడా పెట్టుకుంటే చాలా ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం నైటే ఇంకా అమ్మవారికి అయితే శారీ అనేది డ్రాప్ చేసేసుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, అమ్మవారికి ఎప్పుడైనా సరే మీరు ఆ శారీ అనేది డ్రాప్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా కొత్త శారీ అనేది కట్టుకోవాలండి, కట్టాలి అమ్మవారికి. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 75% అంతా మనకి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ముందుగానే. సో అలా కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నట్టు ఫోల్డింగ్లు చేసుకుంటా మనం 75% శారీ అంతా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో 75% శారీ అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందన ఒక కింద పార్ట్లో ఒక పిన్ను అలాగే పై పార్ట్లో ఒక పిన్ను పెట్టుకున్న తర్వాత ఇలా మిడిల్ పార్ట్లో మనం శారీ అనేది ఫోల్డ్ చేసుకుని చక్కగా మళ్ళీ మిడిల్ పార్ట్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ కూడా ఒక పిన్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడికి మనం శారీ అనేది ఒక 50% శారీ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన శారీని ఫోల్డ్ చేసుకుని అటు పక్కకు పెట్టుకోవాలి. సో మిగతా 25% శారీ కూడా ఉంటుంది కదా, ఆ 25% శారీని కూడా మనం పావుట చెంగు మనం కుచ్చిళ్ళు ఎలా పెట్టుకుంటామో లైక్ ఫోల్డింగ్స్ అవన్నీ ఎలాగా స్టెప్స్ అవన్నీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మిగతా 25% శారీ అనేది ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలండి. సో దాని తర్వాత ఇంక సింపుల్గా అయితే కట్టించుకోవడానికి అయితే ఈజీగా అయిపోతుంది. నేను మరీ అంత ప్రాపర్గా అయితే ఏమీ చూపించలేదు. సో ఇంకా యాక్చువల్లీ షూట్ చేశాను కానీ మరీ ఎక్కువగా చూపించినట్లయితే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెమే అయితే షేర్ చేశాను. సో ఇంకా దాని తర్వాత ఇంక మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా ఇంక ఇల్లంతా క్లీనింగ్లు చేసేసుకుని ఇంటి బయట చక్కగా తడంతా పెట్టుకుని ముగ్గులు అనేది వేసేసుకున్నాను. సో ముందుగా ఏంటంటే మనకు పండగలకైనా ఏదైనా శుక్రవారాల టైం అయినా సరే గడపకి అనేది కొంచెం పసుపు కుంకుమ అలాగే బియ్యం పిండితో ఇలా ముగ్గులు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఉడుచుకోవడము అలాగే అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ గుమ్మం ముందు అనేది ముగ్గు పెట్టుకుని చక్కగా గడపకి అయితే ఇలా పసుపు రాసి పసుపు కుంకాలు అవన్నీ పెట్టుకుని అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి. సో అలాగే గుమ్మం బయట ఒక గిన్నెలోనే ఏంటంటే నీళ్లు పోసుకుని అందులో కొన్ని ఫ్లవర్స్ అయితే వేసుకుని పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఈరోజు పండగ కదా అందుకని నుంచి ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. సో ఇంకేంటంటే మనకి మార్నింగ్ లెగ్సింగ్ అంటే ఆబ్వియస్లీ ఇంకా పనులు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో అందులో ఏంటంటే మనకు పండగ టైం అనేటప్పటికల్లా ఇంకా కొంచెం పనులు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నేను ముందు రోజే శారీ అనేది డ్రాప్ చేసి పడుకునేటప్పటికల్లా 2:30 అయితే అయ్యిందండి. సో ఇంకా మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచి ఇంకా నెమ్మదిగా అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా ఒక పక్కన గార్లిక్ అయితే పప్పు రుబ్బేశాను, ఇటు పక్కన ఏంటంటే కరాజీనకు ప్రసాదం అనేది ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో ఇంకా ఎలాగో ఒక 2-3 స్వీట్ ఐటమ్స్ చేస్తాను కదా అని చెప్పేసి జీడిపప్పు కిస్మిస్ అన్నిటిలో వేస్తాం కదా అని చెప్పేసి ఇంకా జీడిపప్పు కిస్మిస్ అన్నిటికీ ఒకేసారి అయితే ఇంకా వేపిస్తున్నాను. సో ఇంకా అక్కడ కరాజీనకు ప్రసాదం అయితే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పులిహోరకి అని చెప్పేసి రైస్ అనేది కుక్ చేసేసుకున్నానండి. సో కుక్కర్లో కుక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం మనకి ఆ యొక్క పులిహోరకి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలి కదా, కొంచెం ఆరడం గురించి అని చెప్పి ఇలా పళ్ళెంలో వేసుకుని ఈ విధంగా అయితే పరుచుకుని కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే దద్దోజనం ప్రాసెస్. సో ఎలాగో పులిహోరకి ఎలాగో రైస్ అనేది పెట్టుకుంటాం కదా, సో అందులో కొంచెం రైస్ అనేది తీసుకుని సో దేవుడికి ఒక ప్రసాదం కింద దద్దోజనం అయితే చేసేస్తున్నాను. సో నేను ప్రతిదీ రెసిపీ అనేది మరీ ఇన్ డీటెయిల్గా అయితే ఏమీ షూట్ చేయలేదు, బట్ ఏమేమి చేస్తున్నానో చూపించేస్తున్నాను అన్నమాట. సో దద్దోజనం అనేటప్పటికల్లా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఆయిల్లో వేసేసుకుని చక్కగా ఇవన్నీ వేపిసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ముందుగానే బౌల్లోనే ఏంటంటే అన్నం తీసుకున్నాను కదా, అన్నంలోనే ఏంటంటే పెరుగు కూడా కలిపేసుకుని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఈ మిక్స్ చేసేసిన తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపును కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో మనం ఎప్పుడైనా సరే దేవుళ్ళు ప్రసాదాలు చేస్తున్నప్పుడు టేస్టింగ్ అనేది చూడకూడదు కదా. సో అన్నీ ఉజ్జాయింపుగానే వేసేసాను, బట్ టేస్ట్ అనేది ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు అన్నమాట. సో ఇంకా
తిన్న తర్వాత ఎలా ఉన్నదో కూడా చూడాలి. సో చూస్తున్నారు కదా, మన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇంక శనగలు అన్నమాట. శనగలు నేను మీకు ముందు రోజు బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా, శనగలు అవన్నీ నానబెట్టుకున్నానని చెప్పేసి చక్కగా నానిపోయినాయి. సో శనగల్లోంచి ఏంటంటే మనకు కొంచెం కలర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేసుకుని ఇలా కర్ణాల జల్లుల్లో అయితే పెట్టేసుకున్నానండి. సో వాటర్ అనేది డ్రైన్ అవ్వడం గురించి అని చెప్పి. సో చూసారు కదా, కరాజినోక్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఆ దద్దోజనం అలాగే కరాజినోక్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పులిహోరకి నేను ముందుగానే రైస్ అనేది ఇలాగ పళ్ళెంలో అయితే వేసుకున్నాను కదా. సో ఇక్కడ పులిహోరకి ఏంటంటే పోపు అనేది రెడీ చేసేసుకున్నానండి. సో ఆ పోపును కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. సో దాని తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకుని ఆ తర్వాత పులిహోర అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఎప్పుడు నేను పులిహోర అనేది ప్రిపేర్ చేసినా సరే పోపు అనేది విడిగా వేస్తాను, అలాగే చింతపండు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం బెల్లం అవన్నీ వేసి వేరేగా సెపరేట్గా ఉడకబెడతా ఉంటానండి. సో చాలామంది ఏంటంటే రెండు కలిపేసి చేసేసుకుంటూ ఉంటారనమాట. పోపులోనే చింతపండు గుజ్జాదంతా వేసేసుకుని లైక్ పులిహోర పేస్ట్ అనేది రెడీ చేసేసుకుంటూ ఉంటారు. బట్ నేనైతే అలా ఎప్పుడు చేయను. అలా చేసినట్లయితే మనకు పులిహోర అనేది కొంచెం తింటున్నప్పుడు కొంచెం మెత్తమెత్తగా, మనం చేసుకునే పోపు కూడా కొంచెం మెత్తమెత్తగా ఉంటుందని చెప్పేసి నేను అలా చేయనండి, ఇలా సెపరేట్ సెపరేట్గానే చేస్తాను. సో చూసారు కదా, పులిహోర కూడా కలిపేసుకున్నాను. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటంటే బెల్లం పరమాణం అనేది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బెల్లం పరమాణం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ చెప్తున్నాను కదా, అన్నీ మీకు లైట్గానే షూట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షూట్ చేయాలంటే ఒక 2-3 గంటలు అయితే మీకు వరలక్ష్మిదేవి వ్లాగ్ వస్తుంది, మీరు బోర్ ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి చిన్న చిన్న క్లిప్పింగ్ అనేవి షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా దాని తర్వాత గార్లు పప్పు మీరు మార్నింగ్ లైక్ స్టార్టింగే చూపించాను కదా రుబ్బుతున్నానని చెప్పేసి. సో ఇంకా గార్లు అనేది వేసేస్తున్నానండి. సో ఈ యొక్క గార్లు పప్పుతోనే నేను 3 రకాల ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను. ఒకటి మామూలు ఇలా చప్పటి గార్లు ఒకటి చేస్తున్నాను, ఇంకోటి ఆవడలు ఒకటి చేస్తున్నాను, అలాగే పాకం గార్లు కూడా చేస్తున్నానండి. సో పాకం గారెలు అనేవి ఏంటి అంటే ఓన్లీ దేవుడి నైవేద్యం మటుకే ఒక 4 గారెలు పాకానికి అనేది వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మీ కట్టు పక్కన ఒక బౌల్ ఉన్నది కదా, సో నేను ఇక్కడ గారెలు వేపుతున్న పక్కన గిన్నె ఉంది కదా, సో ఆ గిన్నెలో ఆల్రెడీ గారెలు అనేది వేసేసాను అనమాట, బెల్లం గారెలు. సో ఇవేంటి అంటే ఆవడలకు అన్నట్టు ఇలా గారెలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఆవళ్ళకి ఏంటి అంటే మనం పెరుగులోని ఏంటంటే పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ కచ్చాపిచ్చా కింద నూరేసుకున్న తర్వాత మిగతా పోపు అదంతా వేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఇవేంటంటే చప్పటి గారెలు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈసారి ఏంటంటే గారెలు అనేవి చాలా చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, అసలు ఆయిల్ కూడా అసలు ఎక్కడా పేల్చలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది నేనే ఇలా వేసానా అని చెప్పేసి. సో ఇలాంటి ప్యాన్స్లో మనం గారెలు వేసుకోవడం మూలన ఎక్కువ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ గారెలు అనేది వేసుకోవచ్చు అనమాట, మన పని కూడా త్వరగా అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఫాస్ట్గా పని అయిపోవాలంటే ఇలాంటి ప్యాన్స్లోనే మీరు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది చేసుకుంటే మీకు 2-3 విడతల్లో వేసుకునే వాయిల్ కాస్త ఒక 2 విడతల్లో కాస్త మీకు పని అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా గారెలు అనేది వేగిన తర్వాత పక్కనే వాటర్ అనేది వేసుకున్నానండి, ప్లెయిన్ వాటర్. అందులో వేయించిన గారెలు కూడా వేసేసుకుని ఒక్క నిమిషం చక్కగా సోక్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో కొద్ది నానిన గారెలు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క పెరుగు దాంట్లో వేసేసుకుంటున్నానండి. సో దట్ అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆవళ్ళకి పెరుగు అనేది బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా పెరుగులో వేసేస్తే ఏంటి అంటే మనకి గట్టితనం అలాగే పెరుగు అనేది డైరెక్ట్గా మనకి అబ్జర్వ్ చేసుకోదు గారెలు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆవళ్ళు సో కంపల్సరీగా ఒకసారి వాటర్లో ముంచి ఆ తర్వాత కొంచెం సోక్ అయిన తర్వాత ఈ యొక్క పెరుగు దాంట్లో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మీకు ఆవళ్ళు అనేది వస్తాయి. సో చూసారు కదా, ఆవళ్ళు అయితే రెడీ అయిపోయానమాట. సో చూస్తున్నారు కదా, నేను ఒక 15 ఆవళ్ళ దాకా ఇంకా ఇక్కడ దేవుడి నైవేద్యానికి అన్నట్టు చేశానండి. సో ఇంకా దాని తర్వాత ఇంకా ప్రసాదాలు ఇంకా ఏంటంటే చలివిడి, వడపప్పు, పానకము, అలాగే శనగలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇంకా అవన్నీ నేను ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఏమీ చూపించలేదు. సో ఇంకా దాని తర్వాత ఏంటంటే పూజ దగ్గర ఇంకా అన్నీ సిద్ధం చేసేసుకోవాలి కదా. సో నేనేంటంటే మొత్తం అంతా డ్రెస్తోనే చేసేసుకుంటూ ఉంటానండి. సో ఏంటంటే ఆ డ్రెస్తో చేసేసుకుని మొత్తం అంతా అరేంజ్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకునేటప్పుడు శారీ కట్టుకుందామని చెప్పేసి
అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసిన తర్వాత డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో చూసారు కదా ఇక్కడ ఏంటంటే కలిసిం పెట్టడం గురించి అని చెప్పి ఈ పీటకంతా పసుపు అనేది రాశాను. రాసిన తర్వాత కలిసిం పెట్టే ప్లేస్లో ఇక్కడ పద్మ ముగ్గు అనేది పసుపు కుంకుమతో ఈ విధంగా అయితే వేసుకున్నాను. సో కలిసిం పెట్టుకోవాలంటే కలిసిం పైన కొబ్బరికాయ అనేది కంపల్సరీ కదా. సో ఆ కొబ్బరికాయకి కూడా చక్కగా వాష్ చేసుకున్న కొబ్బరికాయకి ఇలా పసుపు అనేది అప్లై చేసుకుంటున్నానండి. సో చూసారు కదా ఈ విధంగా పసుపు అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క కొబ్బరికాయకి కూడా ఒక బొట్టు అనేది పెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత కలిసిం అనేటప్పటికల్లా మనకి అష్టలక్ష్మీలు అంటే అష్టలక్ష్మీలు కలిసిం అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా అష్టలక్ష్మీల చెంబులతోని. సో ఆ చెంబు నా దగ్గర చిన్న సైజు అయితే ఉన్నదండి. సో ఆ యొక్క చెంబునే యూజ్ చేసి ఈరోజు కలిసిం అయితే పెట్టుకుంటున్నాను. సో ఆ కలిసానికి అష్టలక్ష్మీలు ఉన్నారు కదా అష్టలక్ష్మీలు అన్నిటికీ చక్కగా గంధము అలాగే బొట్టు అనేది పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఎప్పుడైతే మనం కలిసిం ఏ ప్లేస్లో అయితే పెట్టుకుంటామో ఆ ప్లేస్లో 3 సార్లు ఇలా బియ్యం అనేది వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఇలా మనం స్ప్రెడ్ చేసుకుని దానిపైన నీళ్లు వేసుకున్న కలిసిం చెంబు ఉంటుంది కదా సో అదైతే పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా పెట్టుకున్న ఈ యొక్క కలిసంలో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అలాగే కొన్ని అక్షంతలు ఆ తర్వాత 1 రూపాయి కాయిన్ అనేది వేయాలండి. సో ఇక్కడ 1 రూపాయి కాయిన్ అయితే 9 కాయ అయితే వేస్తుంది. సో యాక్చువల్లీ పసుపు కుంకుమలు కూడా అదే వేస్తానని చెప్పింది ఎక్కడ ఇక్కడ ముగ్గు అంతా చెరిగిపోద్దా అని చెప్పేసి నేను కాయినే వేయించాను అన్నమాట. సో దాని తర్వాత ఎప్పుడైనా సరే కలిసానికి కంకణం అనేది కంపల్సరీగా కట్టుకోవాలి. సో ఇక్కడ కంకణాన్ని కూడా కట్టేశానండి. సో దాని తర్వాత ఈ యొక్క కలిసానికి ఏంటంటే మామిడి ఆకులు కానీ లేదంటే తమలపాకులతో కానీ 1-5 ఆకులు అనేది అరేంజ్ చేసుకుని దానిపైన మనం ముందుగానే పసుపు అప్లై చేసుకున్న కొబ్బరికాయ ఉంది కదా అది కూడా ఈ విధంగా అయితే అప్లై పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత కలిసిం పైన మనం బ్లౌజ్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. సో సాధారణంగా కలిసిం పైన ఎర్ర రంగు కానీ అలాగే పచ్చ రంగు కానీ ఈ 2 రంగుల్లో మనం కలిసాని పైన జాకెట్ గుడ్డ అనేది పెట్టుకుంటూ ఉంటాము. సో ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. సో అక్కడ పెట్టుకున్న తర్వాత నా దగ్గర వెండి అమ్మవారి మొహం అయితే ఉంది. సో ఆ యొక్క ఇది కూడా కలిసిం కూడా మన అమ్మవారితోనే సమానం కదా. సో అందుకని చెప్పి అమ్మవారిని వెండి అమ్మవారి మొహం అనేది ఇక్కడ కలిసిన జాకెట్ గుడ్డకి ఇలా టై చేశాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి గంధం బొట్లు అవన్నీ పెట్టి గంధాన్ని కూడా అప్లై చేశానండి. సో చూస్తున్నారు కదా ఇంక ఈరోజు ఏంటంటే నేను ఏమేమి ఐటమ్స్ చేశానో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. గార్లు, ఆవళ్ళు, పులిహార, దద్దోజనం, శనగలు, చల్లుడి, వడపప్పు, పానకం, కరాజీనొక్క ప్రసాదం, అలాగే బెల్లం గార్లు, అలాగే మనకి పరమాండం అన్నమాట. సో అలాగే 5 రకాల పళ్ళు కూడా పెట్టుకుని చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. సో చూసారు కదా అన్నిటికీ ఏంటంటే దీపారాధన కన్నా ముందే ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఇంక చీర కట్టుకోవడానికి అని చెప్పి వెళ్ళానన్నమాట. సో అదే చీరతోనే కట్టుకుని ఈ పనులన్నీ చేయాలంటే నేను అంతసేపు అయితే శారీ అనేది క్యారీ చేయలేనమాట. నాకు కూడా ఫ్రీగా ఉండదు. సో అందుగురించి అని చెప్పేసి ఆల్మోస్ట్ పనులన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసుకున్న తర్వాత శారీ కట్టుకోవడానికి అని చెప్పి వెళ్ళానన్నమాట. సో అమ్మవారికి కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడం గురించి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని ఏంటంటే నేను ముందు రోజే నైట్ రెడీ చేసి పెట్టుకున్న అమ్మవారిని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా అయితే శారీ అనేది డ్రాప్ చేశానండి. సో చూసారు కదా సింపుల్గా డ్రాప్ చేసేసాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. సో ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి శారీ అనేది కడుతున్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండే శారీ అయితే మీరు కట్టడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అలాగే లైట్ వెయిట్ శారీ అయితే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే శారీ అనేది డ్రాపింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. సో చూసారు కదా ఇంకా అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాను కదా శారీ కట్టుకోవడానికి అని చెప్పి. ఇంక ఈ రోజు కట్టుకున్న శారీ కూడా కొత్తదేనమాట. సో ఇంకా కొత్త శారీ ఉంది కదా అని చెప్పేసి కొత్త శారీ కట్టుకుని వచ్చేసాను. సో వచ్చిన వెంటనే ఇంకా దీపారాధన అనేది చేస్తున్నానండి. వెనకాతల అమ్మవారికి ఏంటంటే నేను మీకు ముందు రోజు వీడియో ఆల్రెడీ వరలక్ష్మీదేవి వ్రతం ప్రిపరేషన్స్ అవన్నీ వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా. సో అక్కడ కొన్న ఇవి ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ అండి. సో అవి ఏంటంటే వెనకాతల విండో దగ్గర అయితే హ్యాంగ్ చేశాను.
సో ఇలా హ్యాంగ్ చేయడం మూలన మనకు ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది కదా. సో ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. సో ఏ పూజ అయినా సరే ముందు దీపారాధన అనేది చేసుకుని ఆ తర్వాత పూజ అనేది ప్రారంభించాలి కదా. సో ఇక్కడ నాతో పాటు నయన్కా అయితే పూజ కూడా చేసుకుంటుంది. సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో నయన్కా కూడా అదే విధంగా అయితే చేస్తుందండి. సో ఈరోజు పూజ కూడా నాకు ప్రశాంతంగా చాలా హాయిగా అయితే అనిపించింది. బట్ కొంచెం టైం అయితే లేట్ అయింది కానీ చాలా హ్యాపీగా అయితే చేసుకున్నానన్నమాట. సో ఈ ఒక్క సంవత్సరమే కాదండి, నేను ప్రతి సంవత్సరము ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో పూజ అనేది స్టార్ట్ చేసుకునే ముందు మనకి ఇక్కడ వినాయకుడికి మనకి పూజ అనేది చేసుకోవాలి కదా. సో అందు గురించి అని చెప్పేసి వినాయకుడికి ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నానండి. సో అది అయిన తర్వాత ఇక్కడ వినాయకుడి దగ్గర కొన్ని అక్షంతలు అయితే వేసుకుంటున్నాను. సో ఇంక దాని తర్వాత మనకి ఇక పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు ఏంటి అంటే అమ్మవారికి కొన్ని అష్టోత్తర నామాలు అలాగే కొన్ని అమ్మవారి కీర్తనలు ఇలాంటివి ఉంటాయి కదండి, స్తోత్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి అదంతా చదువుకుంటూ ఉన్నానండి. సో ఇంకా నయన్కాకి ఏంటంటే మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తనకి పోపన్నం కావాలని చెప్పేసి అన్నది. సో అందుగురించి అని చెప్పేసి తనకి పోపన్నము అలాగే రాగిజావ కూడా చేసేసాను. సో ఏది తింటే అది తింటుందని చెప్పేసి అదైతే ప్రిపేర్ చేసేసాను. సో ఎప్పుడైనా సరే ఇలాగ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు కంపల్సరీగా ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా వాళ్ళ ఆకలి కాగలేరు కదా. సో అందుగురించి అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి మీరు ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నయన్కాకి బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా తినిపించేసి చక్కగా స్నానం అవన్నీ చేయించేసి కొత్త డ్రెస్ కూడా వేస్తానన్నమాట నయన్కాకి. సో ఈరోజు నయన్కా వేసుకున్న డ్రెస్ కూడా నేను పొంగల్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో వేశాను, ఒక హాఫ్ పూట వేసుకున్నది అంతే. సో యాక్చువల్లీ నా యొక్క ప్రసాదాలు అవన్నీ చేస్తున్నప్పుడు కూడా నయన్కాకి సింపుల్గా ఒక డ్రెస్ అనేది వేసేసాను. సో ఇంకా ప్రసాదాలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ అరేంజ్మెంట్లు అన్నీ చేసుకున్న తర్వాతే అప్పుడు నయన్కాకి ఈ డ్రెస్ అయితే వేశాను. సో ఊరికి ముందే మార్నింగ్ నుంచి ఈ డ్రెస్ వేసేసినట్లయితే వాళ్ళు క్యారీ చేయడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అందు గురించి అని చెప్పి పూజ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో ఇంకా అప్పుడే నయన్కాకి అయితే ఈ డ్రెస్ అనేది వేశానండి. సో చూస్తున్నారు కదా అష్టోత్తర నామాలు అలాగే స్తోత్రాలు అవన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే చదువుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు అమ్మవారికి ఏంటి అంటే శారీ అనేది యాక్చువల్లీ కట్టేటప్పుడు చాలా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఎందుకంటే కరెక్ట్గా సెట్ అయ్యేది కాదు. శారీ కట్టేసుకోవడం ఈజీగానే ఉండేది కానీ బట్ వాటికి ఏంటంటే వస్తువులు అలంకరించడం అనేటప్పటికల్లా చాలా టైం అనేది పట్టేసిందండి. సో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ ఏంటంటే కథ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే కథ అదంతా చదువుతున్నారన్నమాట. ఇంక ముందుగా అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉంటే అష్టోత్తర నామాలు అవన్నీ చదువుతున్నారు. సో ఇంకా నేను ఆ పక్కన కూర్చుని పూజ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా ఇంకా నేను ఏ విధంగా అయితే పూజ అనేది చేసుకుంటున్నానో. సో ఇక్కడ నయన్కా కూడా సేమ్ నన్ను ఫాలో అవుతూ సేమ్ అదే విధంగా అయితే పూజ చేసుకుంటుందండి. సో నయన్కాకంటే ఇలాగా ఎస్పెషల్లీ ఇలాంటి టైమ్స్లో అయితే చాలా చాలా ఇష్టంగా పూజ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా చేసేస్తానని అంటుంది. సో ఈ మధ్యన ఒక 2-3 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నది, మమ్మీ ఎప్పుడు బొమ్మను పెడతావు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నదన్నమాట. సో ఎందుకంటే ప్రతి సంవత్సరం అది చూస్తూ ఉంటుంది కదా. సో నేను ఈ విధంగా అయితే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటానని చెప్పి సో అందుగురించి అని చెప్పి అడుగుతుందన్నమాట. సో చూశారు కదా ఇంక ఇక్కడ పూజ అనేది కొంచెం కొంచెంగా ఇక్కడ చూపిస్తున్నాను. పూజ
పూజ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా అమ్మవారిని అలా చూస్తూనే ఉన్నానండి. సో ఇంకా అమ్మవారి ముందు ఏమేమి పెట్టానో ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. సో అమ్మవారి దగ్గర ఏంటంటే పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు, అలాగే గంధం ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అలాగే మిగతా చేసిన ప్రసాదాలు కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. సో ఈరోజు గారెలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో చూడడానికి కూడా నాకు డోనట్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో అయితే అనిపించింది. సో తిన్నవాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రసాదం కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. సో చూస్తున్నారు కదా, మా అమ్మవారు కూడా చక్కగా ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. సో వెనకాతల ఎంత ఇలాంటి బంతి పువ్వుల టైప్ ఆఫ్ సెటప్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం ట్రెడిషనల్ సెటప్ అయితే వస్తుంది కదా. సో అలాగే అరటి చెట్లు కూడా నేను గత జన్మంలో చేసిన పుణ్యబలంగా నీ దర్శన భాగ్యం పెరిగింది, ఇక నా జన్మ ధన్యమైనది అంది కలలోనే. సో ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే కథ అనేది స్టార్ట్ చేశారండి చదవడము. సో ఇంకా నాయనకి అప్పటికే చాలాసేపు అయితే ఇలా కూర్చుని ఉన్నదనమాట. ఇంకా దానికి ఓపిక అయితే పోయింది. సో అందు గురించి అని చెప్పి అటు తిరుగుతా ఇటు తిరుగుతా అయితే ఇంకా ఆడుతుందనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను ఏంటంటే వీడియో అనేది తీస్తున్నానని చెప్పేసి ఇంకా దాని వేషాలు అయితే అది చూపిస్తుంది అనమాట. సో ఇంకా కథ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు హారతి అనేది ఇచ్చేస్తున్నాము. ఈ పూజ అంతా నేను చేసుకునే విధానం కూడా ఇలాగే చేసుకోవాలని నేను చెప్పట్లేదండి. సో నేను ఏ విధంగా చేసుకుంటానో సేమ్ అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. సో నాకు వచ్చిన పద్ధతి అది కూడా నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను పూజ అనేది ఈ విధంగా అయితే హ్యాపీగా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. సో చూశారు కదా, సో మా యొక్క అమ్మవారి అలంకరణ అవన్నీ ఎలా ఉన్నాయో నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా ప్లీజ్ నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అలాగే అమ్మవారికి ఎలాగో హారతి తీశాను, సో దాని తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను. సో దాని తర్వాత నాయనకకి అయితే హారతి ఇస్తున్నానండి. సో అలాగే మీరు కూడా ఇంకా అమ్మవారికి ఒకసారి నమస్కరించుకుని మీ మనసులో ఉండే కోరికలను కూడా చక్కగా కోరుకోండి. హలో అండి అందరికీ, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా నా చూస్తున్నారు కదా, సో అమ్మవారి పూజ అయితే ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాగే నేను ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే ఈ విధంగానే నేను లైక్ డెకరేషన్ కానీ ఇలాగే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటూ ఉంటాను. సో అందు గురించి అని చెప్పేసి నేను మీకు ముందు రోజు లైక్ ముందు శుక్రవారం నాడు కూడా ఇంకా చేసుకోవడానికి నైన్గా ఫీవర్ అని చెప్పాను కదా. సో అందు గురించి అని చెప్పి ఫీవర్తో ఉండి ఇంత అలంకరణ ఇంత డెకరేషన్ ఇలాంటివన్నీ చేసుకోవడం అయితే కష్టమైపోతుంది కదా, అందుకని చెప్పేసి సింపుల్గా చేసేసుకున్నాను. సో ఇంకా ఈ విధంగా అయితే ఇంకా నా యొక్క వరలక్ష్మీదేవి పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి. సో నైన్గా కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసింది, లైక్ ప్రసాదాలు చేస్తున్నప్పుడు కానీ లైక్ అమ్మవారి డెకరేషన్ అప్పుడు కానీ చాలా చాలా బాగా కోఆపరేట్ అయితే చేసిందండి. సో ఇంకా ఈ రోజు ఏంటంటే అమ్మవారికి మొత్తం 11 ప్రసాదాలు అయితే చేశానన్నమాట. సో పులిహార ఒకటి చేశాను. సో గార్లు, పులిహార, గార్లు, దద్దోజనము, అలాగే కరాజీని ఒక ప్రసాదము, పరమాన్నము, తీపి గార్లు, ఆవళ్ళు, అలాగే చలివిడి, వడపప్పు, పానకం కూడా చేశానండి. సో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ చేశానన్నమాట. అలాగే ఒక 5 రకాల పళ్ళు కూడా పెట్టుకున్నానండి. సో ఇంకేంటి అంటే ఇంకా ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంక ఇక్కడ నుంచి నేను అదేంటంటే నేను మీతో మాట్లాడదామని చెప్పేసి ఇంక వీడియో అనేది ఇంక స్టార్ట్ చేశానన్నమాట. సో ఈరోజు నేను కట్టుకున్న శారీ కూడా కొత్తదని అనమాట. సో యాక్చువల్లీ ఈ శారీ ఈ బ్లౌజ్ దీని మీద కాదు, సో కొంచెం మ్యాచ్ అయిందని చెప్పేసి ఈ శారీ మీదకి అయితే వేసేసుకున్నానండి. సో ఈ శారీ మీదకి ఏంటంటే కంప్లీట్గా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. సో ఇంక కొత్త శారీ కదా, సో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఎలాగో మంచి కొత్త శారీ అయితే కట్టేశాను. అలాగే నిన్న కొత్త శారీ కూడా తీసుకున్నానండి. ఆ శారీ కూడా అమ్మవారికి అయితే పెట్టేశాను. అలాంగ్ విత్ నేను కూడా చక్కగా కొత్త శారీ అయితే కట్టుకోవాలనిపించి కొత్త శారీ అయితే కట్టుకున్నానండి. సో ఇంకా ఈ విధంగా అయితే నేను అమ్మవారి లైక్ మిగతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ముందు నా యొక్క
ఇంకా రెగ్యులర్ గా పూజ చేసుకునే ఆ ప్లేస్ దగ్గర పూజ అంతా చేసేసుకుని నెక్స్ట్ ఇక్కడ అయితే పూజ అనేది చేసుకున్నానండి. సో ఇంక ఇప్పుడే ఫైనల్ అయింది, లైక్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం అయితే 3:00 అవుతుంది ఈవినింగ్ అనమాట. సో ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇంకా మా అపార్ట్మెంట్ లో వాళ్ళకి లైక్గా బొట్టు అదంతా చెప్పేసి తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి రమ్మడానికి అని చెప్పి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాగో మా మావయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళందరినీ కూడా పిలిచాను అనమాట. సో అక్క అయితే ఊర్లో అయితే లేదు, సో అని గురించి అని చెప్పేసి ఇంకా అక్క అయితే రాదనమాట. సో ఇంకా ఇప్పుడు నేను మీతో మాట్లాడేసిన తర్వాత వాళ్ళకి కొంచెం పెళ్ళడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈవినింగ్ కూడా ఏ విధంగా అయితే ఉంటుందో సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇంక దాని తర్వాత ఇంక సాయంత్రం దీపారాధన అనేది చేసుకుంటున్న టైంలోనే ఇంక చెప్పాను కదా మీకు మా మావయ్య వాళ్ళ వైఫ్ మా అత్తయ్య వస్తుందని చెప్పేసి, ఇంక నేను దీపారాధన అనేది సాయంత్రం దీపారాధన చేసుకునే టైంలోనే ఇంక అత్తయ్య కూడా వచ్చిందనమాట. సో ఇంక అత్తయ్య వచ్చిన తర్వాత కూడా ఇంకా దేవుళ్ళకి కొంచెం పాటలు అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా చదువుకుని ఇంకొకసారి అయితే హారతి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అన్నీ చదువుకుంటున్నాను అనమాట అమ్మవారికి సంబంధించినవన్నీ. పాపేటి సంపదల నొసగేటి శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. వేదా అలా ఇంకా అన్ని చదివేసుకున్న తర్వాత ఇంక హారతి కూడా ఇచ్చేసాను. సో ఇంక దాని తర్వాత ఇంటికి ఇలా శుక్రవారం పూట ఇలా మనం ఎలాగో తాంబూలాన్ని తీసుకోవడానికి అని చెప్పేసి పిలిచాం కదా, సో అందు గురించి అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ ఏంటంటే పసుపు కుంకుమ ఆ పువ్వు అలాగే అక్షంతులు అలాగే గంధం కూడా రాశానండి. సో అలాగే అక్షంతులు ఇచ్చిన తర్వాత అక్షంతులు దేవుడి మీద వేసి కొన్ని అక్షంతులు కూడా మనం అయితే ఆశీర్వాదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రతి సంవత్సరం ఇదే ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇన్ఫామ్ చేయండి. అలా షేర్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఆ యొక్క మిస్టేక్ చేయకుండా ఉంటాను కదా. సో నేను కూడా చిన్నదాన్నే కదా, అందుకని చెప్పి ప్రాపర్గా ఇంకా కరెక్ట్గా నాకు తెలీదు. సో ఇంకా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళకైతే తాంబూలం అనేది ఇచ్చేస్తున్నానండి. సో చూసారు కదా. సో యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా నేను యాక్చువల్లీ పిలిచాను, బట్ వాళ్ళు వచ్చారు కానీ నేను వీడియో అలాగే ఫొటోస్ కూడా ఏమీ షూట్ చేయలేదు. సో అందరూ కన్వీనియంట్గా ఉంటారు కదా లైక్ వీడియోస్ వాటిల్లోని, సో అందు గురించి అని చెప్పి వాళ్ళవైతే ఏమీ షూట్ చేయలేదు. సో ఓన్లీ మా అత్తయ్యని వాళ్ళకి తాంబూలం ఇస్తున్నట్టే నేను ఓన్లీ వీడియో అనేది షూట్ చేశాను. సో చూసారు కదా. ఇంకా దాని తర్వాత ఇంకా అత్తయ్య ఏవో ఇంకా దేవుడి దగ్గర అన్నీ అడుగుతుందన్నమాట. సో అన్నీ చూస్తూ ఇంకా చెప్తున్నానమాట. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం అనగానే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో కూడా బాగా చేసుకుంటూ ఉంటుంది అక్క, అలాగే మా ఇంట్లో కూడా ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటానండి. సో ఇంకా ప్రతి సంవత్సరం అత్తయ్య మా ఇంటికి అలాగే అక్క వాళ్ళ ఇంటికి కూడా కంపల్సరీ వస్తుందన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, సో అక్క వాళ్ళకి ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోకూడదని చెప్పేసి. సో ఇంకా అందు గురించి అని చెప్పి అక్క వాళ్ళు చేసుకోలేదు, అలాగే కూడా అక్క అయితే ఊర్లో అయితే లేదండి. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ తాంబూలం అనేది తీసుకోవడానికి రాలేదు. సో ఎలాగో అక్కకి ఏంటంటే ముందు శుక్రవారం నాడు సింపుల్గా పూజ చేసేసుకున్నాను కదా, సో ఎలాగో ఆ శుక్రవారం నాడు అక్క వచ్చిందని చెప్పేసి ఇంకా అక్కకి అయితే తాంబూలం అనేది ఇచ్చేసాను. సో ఇంకా అక్క దేవక్క వాళ్ళకు కూడా ఇంకా తాంబూలం అదంతా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నాయనకా ఏంటంటే టీవీలో లైక్ ఫోన్లో ఏంటంటే ఏవో సాంగ్స్ పెట్టుకుని ఆ సాంగ్స్ చూస్తా ఫోన్లో సాంగ్స్ చూస్తా ఇంక డ్యాన్స్ అనేది వేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇంకా ఈ విధంగా అయితే నేను వరలక్ష్మీదేవి వ్రతం అనేది సెలబ్రేట్ చేసుకున్నానండి. సో ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మవారిని అలంకరించుకున్న పిక్స్ అలాగే నేను తీయించుకున్న పిక్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. Thanks for watching friends, love you all, take care, bye bye, see you soon.